నేను ఇంకో సంవత్సరం చూసి జాబ్ రాలేదనుకో సినిమాల్లోకి వెళ్ళిపోతా. బీటెక్ రైటర్లకు మస్తు డిమాండ్ ఉందట. నీ కొడుకు నరజిట్టి మొత్తం పోయింది, ఓట్లు సంపాదిస్తాడు. ఆ ముసలిది మన మంచిగా వాడుకుంటుందా? మంచి చెప్పినాం దా పోయి. ఇట్లా అయితే రేపు లంగ్స్ దొబ్బుతాయి, అప్పుడు తెలుస్తుంది. రేపు ఇది పోతామని వాళ్ళు తిండి తిన్నా మానేస్తామా? ఏం తింటారు మేడం? ఇంత ఎర్రగుంటారు. ఓ సారీ మేడం, మర్కట్టిందా? నీలో కూడా ఒకడు ఉన్నాడు. బస్ స్టాండ్ లో ఏం చేస్తున్నారు? అత్తగారింటికి వెళ్తున్నాడు. దమ్ముంటే దమ్ముంటే ఏం చేయమంటే చెప్పురా. నా కాళ్ళు పట్టు. క్యాలెండర్ లో సంవత్సరాలు మారుతున్నాయి, పండగలు వస్తున్నాయి పోతున్నాయి, మన టైం మాత్రం మారట్లేదు. మారుతుంది మారుతుంది, మన కిస్మత్ కూడా మారుతుంది. ఏం చదువుకున్నారా? ఇంజనీరింగ్ సార్. ఇంజనీరింగ్ సార్? ఐఏఎస్ లెవెల్ లో చెప్తుండ్రు. ఇంటికి ఇద్దరున్నారు ఇంజనీర్లు. అబ్బా ఇప్పుడే కదరా కిస్మత్ మారుతుంది అన్న, అప్పుడే ట్విస్ట్. 10 లక్షల అయ్యాక లేక ఆమదం దావుతుంటే కొడుకు వచ్చి అమృతం అడిగిండంట. సూర్యగాడికి మస్తు మంది పగోళ్ళు ఉన్నారు కాబట్టి మన మీద డౌట్ వచ్చే ఛాన్సే లేదు. అంటే రిస్క్ లేదు బట్ డేంజర్ ఉన్నది. సూపర్ రా మీరు. హాయ్ యంగ్ మ్యాన్, హౌ డు యు డు? మీ విత్ రైట్ హ్యాండ్. యు ఇడియట్, గెట్ అవుట్.